వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెమరు వేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుకై పూర్వ విద్యార్థులంతా సమావేశమయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-1987 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 36 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి ఆత్మీయ పలకరింపులతో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాఠశాలల్లో వారు చదివిన క్లాస్ రూమ్లలో తిరుగుతూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ తోటి విద్యార్థులకు ఉపయోగపడదామంటూ తీర్మానాలు చేసుకున్నారు. త్వరలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, అదే రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ మంచిర్యాల శైలజ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల పోచం, ఎక్స్ జెడ్పీటీసీ ఆశాలత, ఆలీబాబా ఆర్టీసీ జెన్కో ఉద్యోగులు ముఖ్య శ్రీనివాస్, అబ్దుల్ తకి ఉపాధ్యాయులు కాంత, కరుణ, ప్రియదర్శిని, ఎల్ఐసి ఏజెంట్ కందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. अरे वो एक छोड़ दे के खा दे ये चलो अभी ప్లెజెంట్ నేను నాకు మాటలు రాడానికి కూడా రాదండి, ఎందుకంటే ఈ గ్రౌండ్ను చూడగానే మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇంకా కొంచెం మేము మంచి స్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ సరౌండింగ్ అంతా కూడా మేము ఇలా ఉండడానికి కారణము మా గురువు గారైనటువంటి కృష్ణమూర్తి గారిని మరొకసారి మేము స్మరించుకుంటున్నాము. మా ఇక్కడ ఉన్నటువంటి విద్యా కుటుంబంలో మేము చదివినప్పుడు 86-87 బ్యాచ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మేము. ఇక్కడ ఆ టైంలో ఉన్నటువంటి టీచర్స్ని అందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాము. అయితే మేము ఇక్కడ దీన్ని విజిట్ చేయడానికి ఒక కారణం ఉందండి, ఎందుకంటే మేము ఇక్కడ 8th ఆగస్ట్ మేము గెట్ టుగెదర్ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. గెట్ అక్టోబర్ 8th. సో ఈ గెట్ టుగెదర్ ఒక ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాము. నాట్ ఓన్లీ హ్యాపీ, సో మేము ఇంకా కొంచెం ఈ ఏరియాలో మేము చదువుకున్నాం కాబట్టి, రామగుండం ఏరియాను మేము ఇంకొంచెం హై లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము కూడా. సో మా గ్రూప్ అందరు కూడా ఇక్కడ లెవెల్స్ ఏం లేవండి, అందరం మేము అప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మేము సేమ్గా ఉన్నాము. ఇక్కడ ఎటువంటి ఏంటి లెవెల్స్ అనేవి మేము మెయింటైన్ చేయబోము కూడా భవిష్యత్తులో. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే ఆ గెట్ టుగెదర్లో మేము ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో మేము అందరికీ కూడా మోడల్గా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక స్కూల్లో చదువుకుంటాము,
చదువుకొని వెళ్ళిపోతాము, మన స్థాయిని మనం మర్చిపోతాము. కానీ అలాంటి మరుపు అనేది ఈ రామగుండం స్కూల్లో చదివినటువంటి మా బ్యాచ్కి ఉండకూడదని మేము కోరుకుంటూ మంచి ఈరోజు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే హ్యాపీనెస్ని వర్ణించడానికి నిజంగా నా నోరు సరిపోదు. కాబట్టి ఒకటి దీనికి అంతటికి కారణము అలీబాబా చాలా కష్టపడ్డాడు. దానికాను మా గ్రూప్లో తకీ గారు, ముఖ్య ప్రెసిడెంట్ శ్రీనన్న, వీళ్ళంతా ఇంకా ఎవరు ఏమనుకోవద్దు, అందరు కూడా ఇక్కడ ముఖ్యులే. సో వీళ్ళకి క్రెడిట్ చాలా ఉందని నేను కోరుకుంటున్నానండి. సో ఇక్కడ అందరినీ కూడా ఒక స్టేజ్ మీద తీసుకొచ్చినటువంటి బాబా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ ఈ ఏరియాను నేను ఒకసారి గమనించినప్పుడు ఇక్కడ నేను అబ్దుల్ గారితో ఒకటే అన్నాను, ఇక్కడ మనకి ఏమైనా రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ ఆర్ శైలజ, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. 1987 బ్యాచ్కి చెందిన ఎస్ఎస్సి బ్యాచ్మెంట్స్ అందరం కూడా ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ లోపల కలవడం జరిగింది, జెడ్పిహెచ్ఎస్ అండ్ క్రమం లోపల. అందులో భాగంగా ఈరోజు అందరము ఎస్ఎస్సి బ్యాచ్మెంట్స్ ఇక్కడికి వచ్చాము. రియల్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్. అయితే రామగుండంలో పుట్టడం అనేది మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ 10th క్లాస్ వరకు చదివి మేమంతా కూడా హై లెవెల్స్ లోపల ఒక మంచి పొజిషన్ లోపల సెటిల్ అయ్యాము. రామగుండం పేరుని ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో కానీ కాకుండా ఇండియా లెవెల్లో కూడా మేము మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము. మేము వర్క్ చేసే పద్ధతిని బట్టి అందరు కూడా మీరు చదివిన స్కూల్ ఏంటి అని అడిగినప్పుడు వీ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ బిలాంగ్ టు ద రామగుండం స్కూల్. సో ఆ స్కూల్లో చదివి అంటే స్కూల్కు మంచి పేరు తీసుకురావాలనే దాని లోపల మేమందరం అంత సిన్సియర్గా స్ట్రిక్ట్గా హార్డ్ వర్క్ చేసి చదివాము. మేమంతా కూడా బాగా సెటిల్ అయ్యాము. ఈరోజు అందరం ఎస్ఎస్సి బ్యాచ్మెంట్స్ అందరిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ముందు ముందు కూడా ఇలా ఎన్నోసార్లు కలుసుకోవాలని హర్షం వ్యక్తం చేస్తున్నాము. దిస్ ఈజ్ మై ఒపీనియన్.